శ్రీ శుభంకర్య నమ కర్కాటక రాశి వారికి నవంబర్ మాసములో అతిగా మాట్లాడేటువంటి లక్షణము స్వదహాగానే మీకు ఉంటుంది కాకపోతే ఇప్పుడు మీ మాటకి కొంత గుర్తింపు ఉంటుంది అరే అరే నిజమే కదరా నువ్వు చెప్పినట్టే జరిగింది నిజమే కదండి మీరు చెప్పినట్టే జరిగింది ఏదో ఒక రకంగా మీరు ఏది అంటే అది జరిగేటువంటి పరిణామములు నవంబర్ మాసంలో కలుగుతాయి మిమ్మల్ని ఇంతకాలము కూడా అతిగా మాట్లాడే వ్యక్తిగా గుర్తించినటువంటి వారు ఇప్పుడు మీరు ఏం మాట్లాడినా జరుగుతుంది కాబట్టి శుభం పలకాలి అని చెప్పి కోరటం అనేది ఆనందదాయకం ధనము లాభము వస్తు లాభము బంగారము లాభము భూలాభము ఏవైనా సరే ఖరీదైనటువంటివి కాబట్టి ఈ లాభములు మనకి చెప్పిరావు చెప్పకుండానే మన గుమ్మం దగ్గరికి వస్తాయి ప్రతి విషయాన్ని అనేక కోణాలలో ఆలోచించడం అనేది మీ యొక్క లక్షణం ప్రతి విషయాన్ని అది మంచి కానివ్వండి చెడు కానివ్వండి అటు ఇటు కాకుండా మధ్యముగా ఉన్నట్టు కానివ్వండి ఏదైనా సరే మీరు అతిగా ఆలోచించి అనేక విశ్లేషణలను చేసి చివరికి మీకు ఏది తోస్తుందో అదే చేస్తారు ఇదే ఇక్కడ పెద్ద ప్రశ్నార్థకం అదేంటండి చాలామంది మంచి చెప్పారు కదా ఇలా చేయండి ఇలా ఆ బెబ్బయ్య అన్నీ వింటారు చివరికి కర్కాటక రాసేవారు మీకు తోచిన విధంగా మీరు బతుకుతారు చూసారా ఇక్కడ కొంతమంది మిమ్మల్ని అనవసరమైనట్టుగా వీళ్ళకి ఈ విషయాన్ని చెప్పామే తెలిసి తెలిసి వీళ్ళు వినరు అని తెలిసి కూడా చెప్పామే అని చెప్పి మిమ్మల్ని అనుకుంటారు కాబట్టి మీరే ఆలోచించుకుని మీరే నిర్ణయం తీసుకోండి ఇతరులను అడిగి మీ సమయాన్ని వృధా చేసుకోకండి వారి సమయం అట్లాగా వృధా కాదు మీ సమయం వృధా కాకపోతే మీకు తెలివితే అట్లా ఎలాంటివంటే అడిగి విశ్లేషణ చేసి వారు చెప్పిన దాన్ని కూడా ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వస్తున్నారని మీరు అనుకుంటారు దీనికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి మీరు ఆల్రెడీ ఆ నిర్ణయంలో ఉన్నారు దానికి అనుగుణంగానే మీ ఆలోచనని చేస్తున్నారని విద్యార్థులు కూడా స్నేహితులతో చాలా సఖ్యతగా ఉన్నట్టు ఉంటారు కానీ సఖ్యతగా మీరు ఉండట్లేదు వాళ్ళందరూ మీతో సఖ్యతగా ఉండేటట్టు మీరు ప్రవర్తిస్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకోండి ఇది అర్థం అవ్వాలి అంటే ఇదే మాటని ఒక నాలుగైదు సార్లు వింటే కానీ మీకు అర్థం కాదు ఇది విద్యార్థుల మెదడుకి ఒక పరీక్ష అలాగే వ్యాపారవేత్తలు ఉద్యోగస్తులకి ప్రమోషన్లు లభించడం అనేది ఆనందదాయకమైనటువంటి విషయం ఊహించినటువంటి పరిణామంలో ఉన్నటువంటి ఊరిని వదిలి వేరే ప్రదేశాలకి కూడా కర్కాటక రాశి వారు ప్రవేశం చేస్తారు తద్వారా వారికి సుఖమైనటువంటి జీవనము కూడా కలుగుతుంది కర్కాటక రాశి వారు ఇక్కడ ఏదైనా ఒక మంచిగా ప్రస్తుతం ఉన్నటువంటి వారి నగరంలో ఇల్లుని అన్నీ ఏర్పరచుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఆఫీసు వారు ఒత్తిడి చేసో భయపెట్టో భామాలో బతిమాలో మిమ్మల్ని వేరే ఒక నగరానికి పంపించటము అక్కడ మీ యొక్క అవసరం ఉన్నది అని చెప్పి మీకు నచ్చజెప్పి పంపించడం అనేది జరుగుతుంది అది కూడా మీకు లాభదాయకమైనటువంటి ప్రదేశమే కాబట్టి అటువంటి ప్రయత్నములు ఏమన్నా జరిగినప్పుడు ఆనందముగా వెళ్ళి స్థిరత్వాన్ని పొందండి ముందుగానే చెప్తున్నా మీకు ధనలాభము ఉన్నా వస్తులాభం ఉన్నా ఆభరణ లాభం ఉన్నా ఇంకా ఏదైనా లాభములు ఉన్నప్పటికీ ఈ లాభాలని చక్కగా స్వీకరిస్తూ ఎవరి యొక్క దృష్టి మీ మీద పడకూడదు అనుకుంటే ఈ యొక్క నవంబర్ నెలలో ప్రతి సోమవారం రోజున ఆవు నేతితో శివుడికి అభిషేకము చేయటము ఆవు నేతితో శివాలయములో దీపారాధన వెలిగించటము ఆవు నేతితో శ్రీ రుద్ర హోమాన్ని జరిపించటము చాలా మంచిది స్వతహాగా భగవంతుడి యొక్క కటాక్షాన్ని పొందటానికి కర్కాటక రాశి వారు ఎప్పుడూ కూడా వెనకాడరు ధైర్యముగా ప్రతి పనిలో కూడా ముందు ఉంటారు అయినప్పటికీ కంగారుగా మీరు చెప్పేటువంటి మాటలు ఎదుట వారిని భయపెడుతూ ఉంటాయి కాబట్టి కంగారుగా మాట్లాడకండి ఆలోచించి మాట్లాడండి ఎదుటవారికే పదే పదే లాభం ఇవ్వాలి అని మీకు తాపత్రయం ఉన్నా అది అన్ని సందర్భాల్లోనూ కూడా కుదరదు కాబట్టి వాటిని మీరు ఆలోచించుకుని వాటిని మీరు విశ్లేషించుకుని వాటిని మీరు ఒకసారి నెమరి వేసుకుని చెప్పటం మంచిది మూగజీవులని పోషించటంలో కర్కాటక రాశి వారు ఈ మాసంలో చాలా ఉత్సాహాన్ని చూపుతారు నవంబర్ నెలలో బంధుమిత్రుల కలయిక దైవదర్శనములు నిత్యము కూడా ఏదో ఒక చింతన భగవత్ తాపత్రయము భగవంతుని యొక్క మనన మీరు చేస్తూ ఉంటారు యాత్రలకి వెళ్ళటానికి కూడా మనసు మక్కువ చూపుతుంది కానీ సకాలములో మీరు అనుకున్నది అవ్వకపోవడం చేత కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఆర్థికముగా చాలా ధనమున్నప్పటికీ జేబు నిండా ధనం ఉన్నప్పటికీ ఖర్చు పెట్టాల్సిన సమయానికి మాత్రము పక్కన వారి దగ్గర తీసుకుని ఖర్చు పెడతారు వాహనము నడిపేటప్పుడు అలాగే ఏదైనా ఒక పని కోసము బయటకు వెళుతున్నప్పుడు మీ దేవుడిని స్మరణ చేయటము చాలా మంచిది కర్కాటక రాశి వారికి ఇంటి దేవుడి యొక్క స్మరణ ఇంటి దేవుడి యొక్క చిత్రపటము ప్రతి ఒక్కరి ఏళ్లలోనూ ఉండాలి చాలామంది అదిగో పెట్టుకుంటున్నాం ఇదిగో అంటారు తప్ప ఎవరూ పెట్టుకోరు కానీ ఇంటి దేవుడి యొక్క చిత్రపటం మన గృహంలో ఉండటం ద్వారా ఇంటికి రక్ష ఆ ఇంట్లో ఉండేటువంటి మీకు కూడా రక్ష అలాగే వాహనము నడిపేటప్పుడు ఏదైనా ఒక పనికి వెళ్ళేటప్పుడు కూడా ఇంటి దేవుడి అనుగ్రహం ఉంటేనే ధైర్యముగా మీరు విజయాన్ని పొందగలుగుతారు గతంలో జరిగినటువంటి ప్రమాదాలు మళ్ళీ మళ్ళీ జరగకూడదు అంటే గనక ఇంటి దేవుడు యొక్క నామస్మరణాన్ని తరచూ బయటికి వెళ్ళేటప్పుడు స్మరణ చెయ్యండి ఆ చిత్రపటాన్ని చూసుకోండి అప్పుడప్పుడు కుదిరితే మీ ఇంటి దేవుడు ఏ ఊరిలో ఉన్నాడో ఆ ఊరికి వెళ్ళి దర్శనము చేసి ఆ యొక్క భగవంతుడికి మీ వంతుగా సహకారాన్ని అందించండి విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ జీవితంలో స్థిరత్వం లేనటువంటి వారు కానీ కర్కాటక రాశిలో ఉంటే తప్పనిసరిగా ఆవునేతితో శివుడికి ఆరాధన చేయండి ఆవు నేతితో రుద్రహోమం చేయించుకోండి ఆవు నేతితో దీపారాధన చేయండి సోమవారము పూట ఆవునే సకల దేవతా స్వరూపము కాబట్టి గోవుని పూజించండి కర్కాటక రాశి వారికి ఇదే ఈ యొక్క నవంబర్ మాసంలో గలటువంటి మంచి చెడు వ్యవహారం వీటిని అనుసంధానం చేసుకుంటూ యావచ్ఛక్తిగా మీరు భగవత్ కటాక్షాన్ని పొందుతారని చెప్పి భావిస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్యే నమ జై గురుదత్త